హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ మూవీ అయితే చూడటం జరిగింది. సూర్యవే సూర్య మూవీ డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, కో ఎడిటింగ్, కో సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ అయితే చేశారు. చాలా డిపార్ట్మెంట్స్ అయితే హ్యాండిల్ చేశారు. ఇక ట్రైలర్ చూసాక యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని అయితే అర్థమైంది. కానీ ట్రైలర్ లో ఏదో మిస్ అవుతుందని అనిపించింది. అయినా సరే సినిమాకైతే వెళ్ళిపోయాను. ఇక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చాలా హిట్స్ కొట్టారు మన రవితేజ అన్న. బట్ అదే కొత్త డైరెక్టర్స్ కొంచెం చెత్తగా నన్ను గాని మంచి హిట్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు మన స్వయం కృషితో పైకి వచ్చిన రవి అన్నకి. ఇక ఈ ఈగల్ మూవీ ఎలాగా ఉందో చెప్పాలంటే, ఈగల్ లాగా పైకెగిరిందా లేక సరిగ్గా ఎగరలేకపోయిందా అని తెలియాలంటే డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ సినిమాలో విధ్వంసం, విస్ఫోటనం అని అన్నారు, బట్ ఎక్కడ అది లేదు. చాలా డల్ గా అలా చూస్తూ ఉంటాం సినిమా. నెక్స్ట్ సీన్స్ లో ఏమన్నా మూవీ లేచిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాము, బట్ ఎక్కడా పెద్దగా ఏం అనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఎలివేషన్స్ ఎక్కువ ఇస్తుంటారు, బరువైన డైలాగ్స్ వదులుతూ ఉంటారు, బట్ ఆ డైలాగ్స్ కి కానీ ఆ ఎలివేషన్స్ కి కానీ తగ్గట్టుగా మూవీ ఉండదు. కేజీఎఫ్ లాగా అండ్ విక్రమ్ లాగా కొంచెం ట్రై చేశారు, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అదంతా కాదు, ఇంతకీ మన ఈ ఈగల్ సినిమా ఎలా ఉంది అంటే, ఈగల్ అయితే పెద్దగా పైకి ఎగరలేకపోయింది. ఏవైతే ఎలివేషన్స్ ఇచ్చారో అవి డ్రామా అండ్ ప్రాపర్ ఎమోషన్స్ తో పండి ఉంటే వేరే లెవెల్లో ఉండే సినిమా. కానీ అది మిస్ అయింది అని అనిపించింది. అండ్ ఈసారి కూడా రవ్యానికి గురి తప్పింది అని. మన వ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆల్రెడీ సినిమా చూసి ఉంటే మీ వ్యూస్ ని షేర్ చేయండి. ఇక చాప్టర్స్ వైజ్ ఉంది ఈ సినిమా. ఒక్కో అధ్యయనం చెప్తూ ఒక్కో పర్సన్ హీరోకి ఎలివేషన్స్ ఇస్తుంటారు, కానీ అక్కడ ప్రాపర్ స్టోరీ అండ్ ప్రాపర్ డ్రామా ఉంది. ఒక లెవెల్ వరకు ఎలివేషన్స్ ఇచ్చి మంచి సీన్ పడి ఉంటే వేరేలా ఉండేది. అంతేగాని ఎలివేషన్స్ ఇచ్చి నార్మల్ గానే చూపిస్తారు. రవితేజ గారు అయితే తన డ్యూటీ బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఆ సీక్వెన్సెస్ బాగున్నాయి. కానీ ఈగల్ టైటిల్ అని ఆ డ్రోన్ షాట్స్ మరీ ఎక్కువ అయ్యాయి అనిపించింది. నవదీప్ రోల్ బానే ఉంది. కావ్య థాపర్, అనుపమ, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా పర్లేదు అనిపించారు. డేవిజన్ మ్యూజిక్ ఇచ్చారు, ఒక సాంగ్ బాగుంది అండ్ కొంతవరకు బీజియం బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సి. ఇక ఫైనల్ గా మళ్ళీ చెప్పాలంటే అసలు ఏం మిస్ అయింది అంటే ఈ సినిమాలో డ్రామా మిస్ అయింది. ప్రాపర్ రీజన్ ఆర్ స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే ఎలివేషన్ సీన్స్ ఎన్హాన్స్ అవుతాయి, బాగుంటాయి. ప్రతి సీన్ ఎలివేషన్స్ కోసమే ట్రై చేస్తా అంటే అంత అనిపించదు. ఈ సినిమాలో కూడా సరిగ్గా అదే జరిగింది. అందుకే సరిగ్గా ఎగరలేకపోయింది ఈ ఈగల్. ఒకవేళ అయినా పర్లేదు రవణ కోసం అండ్ కొన్ని సీన్స్ కోసం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం సినిమా చూద్దామని అనుకుంటే కుదిరితే మంచి డాల్బీ సౌండ్ ఉన్న థియేటర్స్ లో అయితే చూడండి, ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మంచి కంటెంట్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా.